ఎయిత్ నైన్త్ చదవకుండా టెన్త్కి వచ్చాము. ఎయిత్ నైన్త్ చదివితే కానీ సిలబస్ అర్థం అవుతాయి. ఆ 2 టూ ఇయర్స్ చదవకుండా టెన్త్కి వచ్చేసి మేము సిలబస్ అర్థం చేసుకొని ఏం చదవగలుగుతాము? విజ్ఞాన ప్రదర్శనలో చదవలేము కదా. అందువల్ల మేము ఏదో రకంగా పాస్ అయ్యాము. పాస్ అనేసి చెయ్యాలి కదా. పాస్ చేయకుండా ఫెయిల్ చేసేస్తే ఎలా సార్? బ్యాగ్స్ మొత్తం చదవకుండా పాస్ అయిపోయారు. పూర్ ఉన్నాళ్ళు కూడా చదివే వాళ్ళు ఫెయిల్ అయిపోయి చదవని వాళ్ళు పాస్ అయిపోతే మాకు బాధే కదా. ఎలాగని మమ్మల్ని పాస్ చేయాల్సిందే. పాస్ చేయకపోతే మేము ఊరుకోం సార్. మహా అయితే 3 నెలలు 4 నెలలు జరిగినాయి సార్. అప్పటికి మేము కష్టపడి చదివాము. లేదు సార్, నవ్వకండి సార్, ప్లీజ్ డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మనసు నుంచే చెప్తున్నాను. పాస్ మాత్రం చేయాలి సార్, లేకపోతే ఊరికినేది లేదు సార్, చెప్తున్నాం. ఏడ్ చేసేస్తావు, ఆ ఏడ్ చేసేస్తావు, ఆ ఏడ్ చేసేస్తాడట. ఎగ్జామ్స్ చదువుకున్న తర్వాత మీకు ఐడియా ఉంటుంది కదా, నేను రాయగలను, నేను చదవగలను, చదివాను, నేను రాసుకోగలను, ఇది ఉంటుంది కదా. ఇప్పుడు పాస్ అవ్వలేదని చెప్పి మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి ఇలాగ వచ్చి మాట్లాడటం అనేది కూడా కరెక్టా? కరోనా వల్ల ఎవరు చదవడం మానేశారు సార్. ఎలాగోలాగా స్కూల్ కి వచ్చినా టెన్త్ లో సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి? 4 మార్క్స్ ఫెయిల్ అయితే ఎలా ఉండేది సార్? చాలా హార్ట్ టచింగ్ ఉంది సార్ మాకైతే. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? మా పిల్లలు కొసారి సార్ రాసినా కూడా పాస్ అవ్వాలి. ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది. ఆ పిల్ల మధ్యాహ్నం సూసైడ్ అటెంప్ట్ చేసింది. దేనికండి వీళ్ళు? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.